నిలబడ్డది బలపడ్డది బీజేపీ. ఇక మిగిలింది తెలంగాణల గెలుసుడే. ఆ గెలుపుని ప్రజలియాలే. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, జనాల ఆశలు ఆశయాలు నెరవేరుతాయి. కేంద్రంలా రాష్ట్రంలా ఒక పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే జనానికి మేలు జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కారులతో రాష్ట్రంలో మస్తాభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం కోసమే బీజేపీ సర్కారులు పనిచేస్తాయి. జనానికి ఆ భరోసాని ఇస్తుంది బీజేపీ. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గీ ముచ్చటనే పదే పదే చెప్తున్నారు. అవినీతి కుటుంబ పాలన ఊసేలేని మంచి పాలన ఇస్తామనే మోడీ మాటే బీజేపీ బాట. ఈసారి మంచి ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో కొట్లాడాలే, కలిసి ముందట నడవాలే. అట్లా చేస్తేనే జనం గుండెల్లా కమలం జెండా ఎగురుడు ఖాయం. రాష్ట్రంలో మంచి పరిస్థితులున్నాయి. బీజేపీ పాలన ఎందుకు అక్కేరో, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జనాల్లోకి వెళ్తుంది బీజేపీ. ఇన్నాళ్ళు స్కాముల కాంగ్రెస్ పాలన చూసిర్రు, ఇప్పుడు బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాదో బీజేపీ చూపిస్తుంది. నా కుటుంబ సభ్యులారా, ఆ బీజేపీకి మోకా దీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పేర్లు వేరైనా రెండు పార్టీలు ఒక్కటే. రెండు పార్టీలది అవినీతి కుటుంబ పాలనే. బీఆర్ఎస్ సర్కార్ మిగులున్న రాష్ట్రాన్ని పదేళ్లల్లనే అప్పుల కుప్ప చేసింది. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది కేసీఆర్ ఫ్యామిలీ. మంత్ర హై ప్రజాతంత్ర కో పరివార్ తంత్ర బనా దియా హై. సాలు దొర సెలవు దొర మాటతో కేసీఆర్ సర్కార్ కౌంట్ డౌన్ షురు అయింది. మిషన్ తెలంగాణ కోసం ఒక్కొక్క అడుగు పడ్డది. ఆ లక్ష్యం దిక్కు రాష్ట్ర నేతలు ముందుకు కదిలిర్రు. వీళ్లకు తోడుగా తామున్నామంటూ ఢిల్లీ లీడర్లు కలిసొచ్చిర్రు. హైదరాబాద్లనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టినప్పుడే సౌత్లా బీజేపీ టార్గెట్ తెలంగాణయేనని పక్కాగా తేలిపోయింది. లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు, గ్రేటర్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లు, ఉప ఎన్నికల్లో గెలుచుడు, ఇవన్నీ తెలంగాణపై గురిని మరింత పెంచింది. ఆ టార్గెట్ కొట్టడానికే ముందుకెళ్ళింది బీజేపీ. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాట ఇస్తుంది. ఈసారి బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాం. భాజపాకి సర్కార్ బనాయే, భాజపాకా అగ్లా తెలంగాణకా ముఖ్యమంత్రి బేక్వర్డ్ కాసే హోగా, ఏ హమ్నే తయ్ కియా హై. సంక్షేమం అభివృద్ధి బీజేపీ జెండా ఎజెండా. అవినీతి కుటుంబ పాలన ఎప్పుడూ బీజేపీ దరిదాపులకి రావు. పథకాలు ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం అందిన కాడికి దోచుకుంది. కేంద్రమిచ్చిన నిధుల్ని కూడా లూటీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం. 4 ఏళ్లల్లనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడే కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీకి నిలువుటద్దం. ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్. या उनके बेटे हैं, या उनकी बेटी है, या उनके भांजे हैं, या चाहे उनके ससुराल वाले हैं, कोई बचा ही नहीं है. बस यही काम, लूटो. बाप बेटा बेटी दामाद ड्रामाल्नी जनमला पेड़तदी. लक्ष कोटला जनम सोम्मु केसीआर पालाइंदी. बीजेपी पवर लकी वस्ते पदेल्लल्ला केसीआर तिन्नदंता बराबर कक्किंचुडे. तेलंगाना के भाई बहनों, मुझ पर 5 साल भरोसा करो, ज्यादा नहीं कह रहा. इन्होंने जितना लूटा है ना, मैं आपके चरणों में ला दूंगा. लिकर स्कैम तो कविता तेलंगाना आत्म गौरवान्नि ढिल्लीला ताकट्टु पेट्टिंदि. कोट्लाडि तेच्चुकुन्न तेलंगाना केसीआर चेतुल्ला आगमैंदि. अविनीति कुटुंब पालन राज्यमेल्तांदि. ई नया निजाम राजु बानिस संकेल्लु तेगालंटे रावाल्सिंदि कावाल्सिंदि बीजेपी. బీజేపీ జెండా సకల జనులకు అండా.